ఇల్లందులో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు పిల్లలను మంత్రి కేటీఆర్ ఆదుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన బట్టం గణేష్ స్రవంతి దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే గణేష్ కొంతకాలం క్రితం క్యాన్సర్తో చనిపోగా స్రవంతి కిడ్నీ ఫెయిల్యూర్తో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తల్లిదండ్రుని పోగొట్టుకుని పిల్లలిద్దరూ అనాథలైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మంత్రి కేటీఆర్ తెలుసుకున్నారు. వెంటనే వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే హరిప్రియను కోరారు. దీంతో హరిప్రియ పిల్లలను పరామర్శించి చదువు పోషణ బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్తో మాట్లాడి సత్వర సాయం అందించారు. పిల్లలు అనాథాలయ్యారు అని ట్వీట్ చేసేసరికి యాక్చువల్గా మనకేమో ఇది భద్రాద్రి కొత్తగూడెము, బట్ వాళ్ళు మేము చూసుకోలేము అంటున్నారు. ఓకే సార్, ఓకే 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 సార్, పంపించాను సార్. ఇక్కడ చైర్మన్ గారు వాళ్ళందరూ చూస్తున్నారు. ఇల్లందు పట్టణంలో మరి ఈ పిల్లల తండ్రి చనిపోవడం జరిగింది, గణేష్. అలాగే 2 రోజుల క్రితము మరి కిడ్నీ ఫెయిల్యూర్ తోటి తల్లి శ్రవంతి కూడా చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు అనేసి తెలుసుకున్న వెంటనే గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి మమ్మల్ని అలాగే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల పరిస్థితులు అవన్నీ తెలుసుకొని వాళ్ళని ఏ విధంగా మనం చూసుకోగలం. ఇచ్చిన తర్వాత చూస్తే వీళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. పిల్లలు ప్రస్తుతము వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటున్నప్పటికీ కూడాను మరి భవిష్యత్తులో పిల్లలకు కావాల్సినటువంటి చదువులకు సంబంధించి పూర్తి బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాననేసి మరి వాళ్ళ అమ్మమ్మకు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే